You are spy. What you are in the spider, sir? You are the spy? See tomorrow morning show, sir. And at least the character ante meeru you have loved the character and then only you did it at what hero you are in the film. Hero character vachi oka IB office lo panchese character. Okay. And oka hero villain cinema. Oka cat and mouse game laga untadi, mind games untayi, terrific screenplay untadi, stunning episodes untayi. Oka big screen entertainment, audience em kavalo adu untadi maa cinemalo. And they'll be stunned when they see the film. Takul. అందరు సైలెంట్ గా ఉన్నారు, మీరు ఒక్కళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. అందరు సైలెంట్ గా ఉన్నారు సార్. మహేష్ గారు అడగండి సార్, బాగా ఎక్సైటింగ్ గా ఉంది మా అందరికి. అడగండి క్వశ్చన్స్, ఏం కావాలంటే అది అడగండి. ఈ డైరెక్టర్ గారు అందరు ఉన్నారు, నన్నే అడుగుతున్నారు అందరు క్వశ్చన్స్ అందరు. అది కాదండి, స్పైడర్ అనే సినిమా ఒక ఇంటెన్స్ ఫిల్మ్, ఒక హీరో విలన్ సినిమా, రేసీ స్క్రీన్ ప్లే తో ఉంటుంది. వాట్ ఎవర్ ఇక్కడ ఏది, ఒక నిమిషం, ఇక్కడ తెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా సరే మీకు కేక్ వాక్, అంటే వడవో ఫిల్మ్స్ యూ డిడ్ ప్రతిదీ కేక్ వాక్ లాగే ఉంటుంది. ఏది కేక్ వాక్ జరగలేదు సార్. నా కెరియర్ మీరు చూస్తే ప్రతిదీ మంచి సినిమా, మంచి అటెంప్ట్ ఎప్పుడు నేను జెన్యున్గా చేస్తేనే జరిగింది. సో కేక్ వాక్ అనేది నాకు ఎప్పుడు జరగలేదు. సో చాలా కష్టపడి బ్లడ్ స్వెట్ పెడితేనే నాకు సక్సెస్ వచ్చింది ఎప్పుడు. సో కేక్ వాక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. రకుల్ గారు ఒక్క నిమిషం సార్, ఆయన మాట్లాడతారు. ఒక్క నిమిషం, రకుల్ ఇక్కడే ఉంది, మీరు కంగారు పడకండి. ప్రభు గారు తెలుగులో అడిగేయండి ఒకసారి. మైక్ లేకుండా చెప్పండి, ఒకసారి మైక్ లేకుండా చెప్పండి, క్లియర్ వస్తుంది, ఇక్కడ వాయిస్ రావట్లేదు. యు ఆర్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు పర్ఫెక్ట్ గా అర్థమైంది, అమ్మాయికి అర్థం కాకపోయినా. మీరు చెప్పండి ఆ ప్రశ్నకు మీరు సమాధానం. నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇంటెన్స్ స్పైడర్ లాంటి హీరో విలన్ రేసీ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలో, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో ఉన్నప్పుడు ఒక రిలీఫ్ అవసరం. ఒక రిలీఫ్ అనేది ఒక అందమైన హీరోయిన్ అవసరం. మురుదాస్ గారి సినిమాల్లో అన్నింటిలో మీరు చూస్తే హీరోయిన్ ఒక చాలా అందంగా, ఆయనకి తక్కువ అని అనిపించిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి ఎప్పుడు పేరు వస్తుంది ఆయన సినిమాలో. సో ఈ అమ్మాయి మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఆన్సర్ చేశానుగా అమ్మాయి, అదేగా అదేగా మీకు కావాల్సింది. తర్వాత రకుల్, తర్వాత మీ అందరికీ ఇక్కడ ఒక చాలా రేర్ పర్సనాలిటీ ఉన్నారు, హారిస్ జయరాజ్ గారు. ఆయన ఎప్పుడు రారు ప్రెస్ మీట్కి, వచ్చారు ఒక్కళ్ళు కూడా ఒక్క క్వశ్చన్ ఆయన అడగల ఇంతవరకు. ఆయన ఏమో ఫోన్ చూసి వాట్సాప్లు పంపుతున్నాడు ఎక్కడికో, మీరేమో అసలు. సో ఇది చాలా రేర్, మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఆపర్చునిటీ. సో ప్లీజ్ యూ కెన్ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ ఆల్సో. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు రకుల్. సో డిడ్ యు ఫైండ్ ద బ్లైండ్ డేట్? నో, ఐ యామ్ స్టిల్ లుకింగ్ ఫర్ వన్ రియల్ లైఫ్ లో కూడా. If that's the answer you want. మీరు ఊరుకురికి అలా చెప్పకండి రకుల్, నిజంగానే అది చాలా డేంజరస్. మీరు ఊరుకురికి అలా చెప్పకండి. మీరు మన ఫంక్షన్ చెన్నైలో కూడా అదే అన్నారు, నిజంగా ఎవరో ఏమన్నా. వైరల్ వీడియోస్, సో మెనీ వీడియోస్ అనమాట. సో ఆ తమిళ్ మాట్లాడడం వెనుక ఇదేంటి, అంత ఫ్లూయెన్సీ ఎలా మాట్లాడగలిగారు? అది ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కదండి. బట్ ఈవెన్ దో అంటే మొత్తం అంతా ఇక్కడే చాలా కాలం తర్వాత కదా వెళ్ళారు ఆయన. లేదండి, అది అక్కడే పుట్టి అక్కడే పెరిగి 99 దాకా చెన్నైలోనే ఉన్నాను, తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసాను. బట్ తమిళ్ టచ్ పోలా, ఎందుకంటే మన యాక్షన్ మాస్టర్లు కానీ, డాన్స్ మాస్టర్లు కానీ, డాన్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ ఎక్కువ మంది తమిళ వాళ్ళు. మురుగదాస్ గారు సినిమా చేస్తున్నారు అని అంటే ఇక్కడ కొంతమంది అంటే లైక్ న్యూస్ మీరు చూసే ఉంటారు, కొంతమంది ఫ్యాన్స్లో కానీ ఎక్కువ తమిళ్ టచ్ ఉంటుందేమో, మన ఇది కన్నా తమిళ్ టచ్ ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి కొన్ని డౌట్స్ ఉంటున్నాయి. అలాంటి ఆ డౌట్ మీకు ఒక్కరికే ఉంది సార్, నాకు ఎప్పుడు నాకు ఇంతవరకు రాలా ఆ డౌట్, మీ ఒక్కరికే ఉంది. మురుగదాస్ గారు అంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన. ఆయన ఒక చాలా ఒక నేమ్, ఒక బ్రాండ్ అది. సో ఆయనతో పని చేయడానికి నేనే కాదు చాలామంది క్యూలో ఉంటారు లైన్లో. మురుగదాస్ గారు ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అంటే ఇమీడియట్గా వచ్చేస్తారు. సో దట్ ఈస్ హిజ్ కమాండ్. సో దట్స్ హౌ బిగ్ హీ ఈజ్. సో ఆయనతో పని చేయడం ఒక డ్రీమ్ లాగా ఫీల్ అయ్యాను ఎప్పుడు. సో అదే ప్రసాద్ గారు, స్పైడర్ ల్యాండ్ ప్రాజెక్ట్ చేయటం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అసలు మార్కెటింగ్ మీరు అనుకున్నట్టు రీచ్ అయ్యారా? ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు ఆయన, సడన్గా క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మళ్ళీ చిన్నగా నిద్రలేసి ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నారు. ఒక నిమిషం, దినా ఒకరోజు థియేటర్లో చూసి ఈ డైరెక్టరు, దినా డైరెక్టర్ మురుగదాస్ గారు, ఈ డైరెక్టర్ చాలా గొప్పగా సినిమా తీశాడు, ఈ డైరెక్టర్తో సినిమా తీస్తే బాగుంటుందని అప్పుడంతా అనుకొని, తర్వాత ఆస్కార్ రవితో ఏదో కమిట్ అయి ఉన్నాడంటే, మళ్ళీ రమణ అనే సినిమా కూడా దీపావళికి రిలీజ్ అయింది సార్. కరెక్టా సార్?
రమణ కూడా దీపావళి, దినా కూడా దీపావళి మీది. ఉంగల్ పటం రిలీజ్ సార్. దీపావళి తమిళనాడు. దినా సార్ అదే పొంగల్ కదా సార్ దీపావళి. ఇల్ల ఇల్ల సార్ ఇల్ల 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 ఫస్ట్ డే మ్యాట్ని పాతాచ్ సార్ ఒక థియేటర్లో. రైన్ ఫైట్ ఇది అన్న పట్టతులో దినాల్లో రైన్ ఫైట్ సార్ నేను ఫస్ట్ డే రిలీజ్ నాలే పాతచ్చు. రమణ వుడ్లాండ్స్లో పాతచ్చు సార్ దీపావళి డ్రెస్ సార్. ఇక్కడ అంటే మురుగదాస్ గారి లింకు ట్రావెల్ అవ్వాలి కదా బాబు, ఇంకా అందుకోసం ఏదో ఒకటి ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. వై ద టైటిల్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద హీరో, వై ఇట్ ఈజ్ స్పైడర్? అది మురుగదాస్ గారు సార్. సార్ సార్ మురుగదాస్ అది మీరు అన్నెసెసరీగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేస్తాను. ఆయన ఇప్పుడు తెలిసి తెలియని తెలుగులో మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్ మీరు రాబట్టుకొని ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేస్తాను. స్పైడర్ అనేది SPYDER, స్పైడర్ ఇస్ ద టైటిల్. ఇన్సెక్ట్ నో. ఓకే సార్ మహేష్ బాబు గారు, వాట్ డస్ ఇట్ మీన్ స్పైడర్? స్పై స్పై SPY స్పై 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 స్పై. సార్ మహేష్ బాబు గారు, ఇన్సెక్ట్ ఎంత గుర్తు వచ్చింది గురు గారు మీకు? మైక్ సార్ ఉన్న టెన్షన్లో అసలుకే అర్థం కావట్లేదు. ఎప్పుడు అంటే మీ సినిమా రిలీజ్ అప్పుడు ఇంత టెన్షన్గా ఎప్పుడు కనిపించారు? అంటే ప్రమోషన్స్లో బిజీగా ఉండి ఓవైపు గోర్లేవు కొరకుండా అంత టెన్షన్ పడుతున్నారు, సో ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నారు మీరు? సార్ రేపు సినిమా రిలీజ్ అండి పొద్దున. అంటే ఎప్పుడు ఎప్పుడు మీరు అంత టెన్షన్? టెన్షన్ కాదు సార్, ఇది ఎక్సైట్మెంట్. సో ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారంటే 5 డేస్ నుంచి నా బాధ్యత సినిమాని ప్రమోట్ చేయటం. ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు దాని ఆడియన్స్కి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఎక్సైట్మెంట్ అనేది ఇంకా 2 గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే నేను మిషన్ కాదుగా, రోబో కాదు కదా, మనిషినేగా. మధు గారు ఇప్పుడు దాకా వెయిటింగ్, నేను కూడా మధు గారిని అడగండి ఒక క్వశ్చన్. ఆయన ఇప్పుడు దాకా సినిమా మొదలైన దగ్గర నుంచి మాట్లాడటమే వినలేదు, ఒక్క మాట ఆయనతో మాట్లాడించండి. అంటే ఇప్పటివరకు మీకు ఠాగూర్ సినిమా పెద్ద హిట్ అయింది, ఠాగూర్ మధు అని ఉంది, ఇప్పుడు స్పైడర్ మధు అని పేరు వస్తుందంటారా? అదిరిపోయిందండి, పేరు మాత్రం చాలా బాగుంది స్పైడర్ మధు గారు. మీ ఆన్సర్? అంటే అదేం లేదండి, ఇక మీద అది కూడా తీసేస్తున్నాను ఒకటి మధు అనమాట. సార్ మురుగదాస్ గారు, మీ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తుంటారు, సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం అడుగుతున్నారు అని నన్ను అడిగాడు నాకు ఇప్పుడే. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సార్, ఆయన తరపున ఆన్సర్ చేస్తాను. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ డెలివరీ చేసినప్పుడు ఒక టీమ్కి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సో అదే మేమందరం ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా కొద్ది గంటల్లో వి ఆర్ గోయింగ్ టు ఆల్ సెలబ్రేట్ సార్. ఈ సినిమాకి పైరసీ అనేది పెద్ద ఇదైంది సార్, ప్లస్ తమిళ్లో ఇక్కడ సార్ తమిళ్లో వాళ్ళు తమిళ్ రాకర్స్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు మేము ఈ సినిమా పైరసీ పెడ ఒక న్యూస్ మేము తమిళ్ పైరసీ ఛాలెంజ్ చేశారండి, మీకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశారు ఇందాక మేము ఆ ట్విట్టర్లో అక్కడ చూసాము. ఏమని చెప్పింది అంటే వాళ్ళు ఈ సినిమా మేము పైరసీ పెట్టేస్తాము రిలీజ్ రోజు అన్నట్టు ఆ న్యూస్ మేము చదివాము సార్. అలాంటివి చెప్పకండి సార్, మీకు తెలిసినా కూడా టెన్షన్గా ఉంది ప్లీజ్. అంటే పైరసీ మీద మీరు ఎలాంటి? అదే అండి, ఆల్రెడీ మధు గారు ప్రసాద్ గారు యాంటీ పైరసీ టీమ్స్ అన్నింటినీ పెట్టాం. దే ఆర్ అట్ ఇట్ 24 అవర్స్, ఎక్కడ ఏమున్నా దే గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ మా చేతిలో లేదు, బట్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు కంట్రోల్ పైరసీ. ఐ ఆల్సో రిక్వెస్ట్ ది ఆడియన్స్ టు గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. బట్ స్టిల్ నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక బిగ్ టికెట్ ఫిల్మ్ స్పైడర్ లాంటి సినిమా చేసినప్పుడు ఒక బిగ్ స్క్రీన్కి ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ విజువల్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ పొరపాటున పైరసీ ప్రింట్ ఎవరన్నా చూసినా దాన్ని వదిలేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్ సార్, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్ సార్.
ఆల్ ద బెస్ట్ అండి, సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, అడిగిన బెస్ట్ క్వశ్చన్స్ లో మీరే ఇప్పుడు అడిగింది. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.